సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. టుడే ఎడ్యుకేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. మనం ముఖ్యంగా చూసినట్లయితే ఏపీ ఎంసెట్ వాయిదా అంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. రీషెడ్యూల్పై ఉన్నత విద్యాశాఖ మండలి కసరత్తు అయితే చేస్తుంది. ఇప్పటి వరకు ఎంసెట్ 2020కి సంబంధించి 211,985 దరఖాస్తులు అయితే అందినట్లు మనకి క్లియర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు, మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంసెట్ 2020ని రీషెడ్యూల్ చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి సూచనలు ఇవ్వడంతో దీంతో ఏప్రిల్ 20 నుంచి జరగవలసిన పరీక్షలను రీషెడ్యూల్ దిశగా మనకి అడుగులు పడుతున్నట్టు మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మే 24 క్లాట్ వాయిదా అంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఈ ఏడాది మే 10 నిర్వహించవలసిన కామన్ లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2020కి సంబంధించి దీన్ని వాయిదా వేస్తున్నట్టు మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఏపీలో సెట్లకు కరోనా కష్టాలంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. లాక్డౌన్తో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఏర్పాట్లు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే మందకొడిగా దరఖాస్తులు, ఎంసెట్తో సహా అన్ని ప్రవేశ పరీక్షలు రీషెడ్యూల్ తప్పదంటున్న అధికారులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఏపీలో ఎంసెట్కి సంబంధించి కానివ్వండి, డిఈ సెట్కి సంబంధించి కానివ్వండి, లాసెట్కి సంబంధించి కానివ్వండి, ఎడ్సెట్కి సంబంధించి కానివ్వండి, ఐసెట్కి సంబంధించి కానివ్వండి, ప్రవేశ పరీక్ష ఏదైనా సరే తప్పనిసరిగా వాయిదా పడుతుంది. ఇక్కడ మనకి పరీక్షలు అనేవి ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. జూన్ జూలై నెలల్లో కూడా నిర్వహించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. పరిస్థితులు కానీ అదుపులోకి వచ్చినట్లయితే మనకి మే నెలలో పరీక్షలు అయితే నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి. పరిస్థితులు అనేవి ఇదే విధంగా కొనసాగినట్లయితే ఖచ్చితంగా జూన్ జూలై వరకు కూడా వాయిదా పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించి మనం ముఖ్యంగా చూసినట్లయితే మనకి ప్రాథమికంగా ఏపీలో సెట్లకు సంబంధించి కొన్ని డేట్లను అయితే రిలీజ్ చేస్తున్నారు. ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్కి సంబంధించి ఏప్రిల్ 20 నుంచి 23 వరకు జరుగుతున్నాయి. ఏపీ అగ్రికల్చర్కి సంబంధించి మనకి ఏప్రిల్ 23-24 సంబంధించి, ఇంకా ఈ సెట్కి సంబంధించి మనం చూసినట్లయితే ఏప్రిల్ 30, ఐ సెట్కి సంబంధించి ఏప్రిల్ 27, పీజీఈ సెట్కి సంబంధించి మే 2, 3, 4 తేదీల్లో, ఎడ్ సెట్ మే 9, లాసెట్ మే 8, ఇంకా పీజీఈ సెట్కి సంబంధించి మే 5, 6, 7, 8 తారీఖులో జరుగుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. డీ సెట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. ఇన్ఫర్మేషన్ వచ్చే తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. ప్రస్తుతం తాజా ఇన్ఫర్మేషన్ అయితే ఇది, మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏపీలో ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. తొలి రోజు 17 లక్షల మందికి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. క్లియర్గా మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా చాలామంది ఏపీ గ్రామ సచివాలయంకి సంబంధించి, సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి పరీక్షలు అనేవి ఎప్పుడుంటాయి సార్ అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతూ ఉన్నారు. ఏపీలో మనకి గ్రామ సచివాలయంకి సంబంధించి, సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి 16,207 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వీటికి సంబంధించి పరీక్షలు వచ్చేసరికి మనకి జూన్ జూలై నెలల్లో నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, 10వ తరగతి పరీక్షలు ఎప్పుడుంటాయి సార్ అని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతూ ఉన్నారు. పరిస్థితులు అనేవి అదుపులోకి వచ్చినట్లయితే మే నెల ఎండింగ్లో మనకి నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ పరిస్థితి అనేది ఇదే విధంగా కొనసాగితే జూన్ జూలై నెలలో మనకి 10వ తరగతికి సంబంధించి పరీక్షలు అయితే నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పటికీ కూడా పరిస్థితులు అనేవి అదుపులోకి రాకపోతే ప్రస్తుతం 10వ తరగతిలో సమ్మేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రామాణికంగా చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చే తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే అనుమతి అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది, మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం అన్ని దేశాల్లో కలిపి 7,02,348 పైగా కేసులు అయితే నమోదు కావడం జరిగింది. మృతులు వచ్చేసరికి అత్యధికంగా 33,178 పైగా చేరుకుంది. అమెరికా అగ్రస్థానం సాధించింది 1,25,265 పాజిటివ్ కేసులతో. ఇటలీ 2వ స్థానం దక్కించుకుంది 92,472. స్పెయిన్ 3వ స్థానంలో కొనసాగుతుంది 78,799. చైనాలో పరిస్థితులు అనేవి పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం జరిగింది, మీరు అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. 81,439 కేసులుగానే ఉన్నాయి. ఇంకా ఇరాన్ అనేది 38,309 కేసులతో, ఫ్రాన్స్ అనేది 37,575 కేసులతో, యూకే 19,222, నెదర్లాండ్ 10,866, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా. క్లియర్గా మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం భారత్లో లాక్డౌన్ నేపథ్యంలో పరిస్థితులు అనేవి కొద్దిగా అదుపులోనే ఉన్నాయి. భారత్లో కేసులు వచ్చేసరికి 1,025 పైగా చేరుకున్నాయి.
ఈ లాక్డౌన్ అనేది ఇదే విధంగా కొనసాగవలసిన అవసరమైతే ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించవలసిన అవసరమైతే ఉంది. లేదంటే అమెరికా, స్పెయిన్, ఇటలీ మాదిరిగా వాటికన్నా తీవ్ర స్థాయిలోనే పరిస్థితులు అనేవి ఎదుర్కోవాల్సిన అవసరం అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్కి సహకరించవలసిన అవసరమైతేనే ఉండండి. స్టేయిన్ హోమ్, నిత్యావసర అత్యవసర అవసరాల మినహా బయటకు వెళ్ళడం మంచిది కాదు. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి పీడిఎఫ్లకు సంబంధించి కానివ్వండి, ఇంపార్టెంట్ క్లాసెస్కి సంబంధించి కానివ్వండి, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఇంపార్టెంట్ బిట్స్ అనేవి, మోడల్ పేపర్స్ అనేవి వీడియోల రూపంలో అందించడం జరిగింది. మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, మీరు చూసి ఉపయోగించుకోవచ్చు మీ ప్రిపరేషన్లో భాగంగా. ఇంకా పీడిఎఫ్లు కావాలనుకుంటే ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మన వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్లు అనేవి పీడిఎఫ్ ఎండింగ్లో ఉంటాయి. మీ ప్రిపరేషన్లో ఈ బిట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి, ఉపయోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. మన ఛానల్లో అప్లోడ్ అయ్యే మరిన్ని యూస్ఫుల్ వీడియోలు మీరు మిస్ కాకుండా చూసేందుకు ఈ వీడియో కింద కనిపిస్తున్న ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే గంట వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ నోటిఫికేషన్గా నోటిఫికేషన్ అయితే పొందుతారు.